నాలుగు నుంచి వెళ్ళి రండి విజిటర్స్ గా, అక్కడ కనుక్కొని రండి, ఇక్కడ మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళ ఓటమిని వాళ్లే అంగీకరించినట్టు అయింది. నా మీద నుంచి పారిపోవటం అంటే ఎవరినో తీసుకొచ్చి పోటీ చేపిస్తా ఉన్నారు. ఇలా నోట్ల కట్టలు కోటాను కోట్లు తీసుకొచ్చి ఎన్నికలు చేయాలి, మద్యంతో ఎన్నికలు చేయాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలని చూస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మరి మీరు లొంగరు 100% తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా, ఆకాంక్షిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి వారు ఇచ్చిన అవకాశం, వారి ఇచ్చిన అవకాశాన్ని వంబు కాకుండా వారితో కలిసి సేవ చేసే భాగ్యం మరొకసారి నాకు ఇమ్మని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే ఇలా వాళ్ళకి అభ్యర్థులు కరువు అయ్యారు, 3 రోజులకు ఒకరిని మారుస్తా ఉన్నారు, ఎవరెవరినో తెచ్చి పెడతా ఉన్నారు, అటువంటి ఇటు ఇటువంటినట్టు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నటువంటి హేని కృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరబోతా ఉన్నారు. అదేవిధంగా వారి వారు భర్త గారైనటువంటి కత్తెర సురేష్ కుమార్ గారు, వారిద్దరు దంపతులు కూడా ఈ వేదిక మీద తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నందుకు ఎంతో ఆనందిస్తూ వారిని వేదిక మీదకి సదాగరంగా నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉపన్యాసాలు చాలా క్లుప్తంగా ముగిస్తాం. పెద్దలు పూజలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది ఉంది. ఇప్పుడు ముందుగా మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ డీజీపీ కేడర్ అధికారి, ఐపీఎస్ అధికారి, గుంటూరు జిల్లాలో కూడా 96-98 ఎస్పీగా పనిచేసినటువంటి పెద్దలు సౌమ్యులు, మరి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని వారి సందేశం క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతామన్నా. ప్లీజ్ దయచేసి జెండాలు దించడమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇన్నిసార్లు చెప్పించుకోవద్దు, క్రమశిక్షణ మన నియోజకవర్గం మీకు తెలుసు. ఒక్కసారి జెండాలు దించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ బాబు. ఇన్నిసార్లు చెప్పించుకోవచ్చు, ప్లీజ్. ఏ బాబు తీసేయండి, ప్లీజ్ బాబు. జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు జెండాలు దించండి ప్లీజ్. కృష్ణప్రసాద్ గారిని మాట్లాడుతున్న కోరుతున్నా. సభకు నమస్కారము. కొల్లూరు గ్రామము, వేమూరు నియోజకవర్గంలో ఉన్న కొల్లూరు గ్రామము ప్రజలందరికీ నా నమస్కారము, శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మిత్రులారా, నేను ఒక ఐపీఎస్ అధికారిని. నాకు ఇంతకుముందు మన ప్రియతమ అభినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇచ్చినందుకు ఎన్ని జరిగాయో, ఏమేమి జరిగాయో మళ్ళీ మీకు వివరిస్తాను. ముందుగా మీకు ఈస్టర్, రంజాన్, ఆ తర్వాత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిత్రులారా, నేను ఒక ఐపీఎస్ అధికారిని. ఇంతకుముందు గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, కృష్ణప్రసాద్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకి మనం న్యాయం చేయాలి. న్యాయం చేయాలి అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగించాలి. ఉపాధి అవకాశాలు కలిగించాలి అంటే వాళ్ళకి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి. విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి అంటే మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. నేను విజన్ ఇస్తాను, దూరదృష్టితో నీకు ఏం చేయాలో చెప్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో నిన్ను పోస్టింగ్ ఇస్తున్నాను, ఇద్దరం కలిసి పనిచేద్దాము, పెద్ద టీం తయారు చేయని ఆ రోజు అవకాశం ఇచ్చారు. ఆ రోజు చేసిన అవకాశంలో ఏం జరిగింది, హైటెక్ సిటీ కట్టించారు. హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టించారు, ఔటర్ రింగ్ రోడ్ కట్టించారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టించారు, అక్కడ గంగవరం పోర్టు కట్టించారు, ఇక్కడ కృష్ణపట్నం పోర్టు కట్టించారు. ఇవన్నీ కట్టించిన తర్వాత ఏమి జరిగింది, ఏమి జరిగింది అంటే 500,000 యువకులకి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ప్రత్యక్షంగా ఉద్యోగాలు జరిగాయి, దొరికాయి. అదేవిధంగా 25,00,000 మందికి మిగతా వాళ్ళకి పరోక్షంగా ఉద్యోగాలు దొరికాయి. ఆ పరోక్షంగా ఉద్యోగాలు దొరికాయి, ఈ ఉద్యోగ అవకాశాలు దొరికాయి అంటే ఏంటి అవకాశాలు అంటే, మెస్సు పెట్టుకున్నారు కొంతమంది, వంటలు వండారు కొంతమంది, బార్బర్ షాపులు పెట్టారు కొంతమంది,
50,000 మంది కంటే ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఊబరు ఓలా రాపిడో అనే యాప్ ద్వారా వాళ్ళందరూ డ్రైవర్లు అయ్యారు, 100,000 మంది అయ్యారు. అట్లా రకరకాలుగా చిన్నహ తరహా లాంటి వాళ్ళు, సామాన్యులు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఆ రోజు దొరికాయి. సాక్షాత్తుగా మనం చూస్తున్నాం, కళ్ళ మన కళ్ళతో చూస్తున్నాము. మీ ప్రతి గ్రామం నుంచి ఒక వ్యక్తి అక్కడ లబ్ధి పొంది అక్కడ రోజు ప్రతి రోజు పనిచేస్తూ ప్రతి నెల 30,000 రూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నారు. అది మీకు తెలుసు. మీ గ్రామం నుంచే వెళ్తారు, మీ ఊరు నుంచే వెళ్ళారు, మీ ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు అక్కడ పనిచేస్తున్నారు. ఆ 30,000 రూపాయలు సంపాదించడంతో వాళ్ళ పిల్లలకి మంచి చదువు చదివిస్తున్నారు. మంచి చదువు చదివించడమే కాక వాళ్ళకి మంచి బట్టలు కొనిస్తున్నారు. సామాన్య ప్రజలకు, కామన్ మ్యాన్కి ఆ రోజు ఆశలు కాదు, ప్రత్యక్షంగా చేసి చూపించారు. మళ్ళీ మిత్రులారా, ముఖ్యంగా స్త్రీలకి, యువకులకి అక్కడ అన్ని ఉపాధి అవకాశాలు దొరికాయి. మళ్ళీ అటువంటి బంగారు అవకాశాలు మళ్ళీ దొరకపోతున్నాయి. మనం సంక్షేమం గురించి మాట్లాడుతున్నాము, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము, ప్రగతి గురించి మాట్లాడుతున్నాము. సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి, ఎస్ఏపి రావాలంటే ఎస్ఏపికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు. ఒప్పుకుంటారా? 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 మనకి సంక్షేమము జరగాలంటే, మనకు సంక్షేమము రావాలంటే, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, మనము దేశంలో ప్రగతి బాటలో నడవాలంటే మనకి అత్యవసర అవసరం ఉంది. మళ్ళీ